హలో నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా థ్యాంక్స్, మామిడి ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డెఫినెట్లీ నా ఛానల్ నెల్లూరు బావ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రైట్లో ఉండే బెల్ బటన్ కొట్టండి. ఇప్పుడు విషయం మళ్ళా మన పోటేష్ణ గారి నుంచి. పోటేష్ణ గారు ఏంటంటే, ఇంతకుముందు వైఫ్ గురించి ఏదోదో ఒక డాష్ 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 వైఫ్స్ అని పెట్టాడు కదా, అలా తిడతా ఉన్నాడు తిడతా ఉన్నాడు తిడతా ఉన్నాడు. ఏ దానికైనా లిమిట్ ఉంటుంది, ఇది మీకే తెలుసు కదా, ఏ దానికైనా ఒక లిమిటేషన్ ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగింది, ఆయన ఇన్స్టాగ్రామ్లో మహేందర్ వైఫ్ గారు ఇన్స్టాగ్రామ్లో ఆయన ఒక లాస్ట్ వార్నింగ్ ఇచ్చాడు. ఆయన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తున్నాడు, నీకు తెలుసు కదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయిందంటే ఆయనకి అట్లీస్ట్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఫైన్ పడవచ్చు, ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 3 సంవత్సరాలు జైలు. ఎందుకంటే నువ్వు మెంటల్ టార్చర్ ఇస్తున్నావు ఆయనకి, మెంటల్ టార్చర్, ఫ్యామిలీ గాడికి వెళ్ళి పబ్లిక్లో ఈ విధంగా వితౌట్ ఎనీ ఎవిడెన్స్ నువ్వు ఇలా మాట్లాడితే నీకు జైలు ఖచ్చితంగా పడుతుంది. అందుకని నేను సర్ప్రైజ్ అయ్యాను, ఆయన పొటేషన్ కమ్యూనిటీ ట్యాబ్లో సడన్గా కాంప్రమైజ్కి ఎందుకు వచ్చాడు మహేందర్ సార్ కానీ చూసాను నేను ఇంటర్నెట్లో చూసి ఎదిగితే తెలిసింది. ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఇప్పుడు ఆయన అది మొత్తం ప్రైవేట్ పెట్టేశాడు. ఆయన నా స్నాప్షాట్ తీసుకున్నాను, మీకు చూపిస్తాను ఆయనది చూడండి. అది ఆయన ఇన్స్టాగ్రామ్ నుంచి తీశాను, ఆయన రాశాడు మీకు చదివి చూపిస్తాను. ఇట్లాంటి మళ్ళా సీరియస్గా చేసావు అనుకో, నువ్వు నీకు నిజంగానే జైలు పడుతుంది, ఇంకా అంతే నీ సంగతులు. నువ్వు ఎందుకంటే నువ్వు ఉండాల్సింది ఇండియాలోనే, గుర్తుపెట్టుకో. ఏం రాశాడో మీరు చూడండి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే పాస్పోర్ట్ బ్లాక్ అయితే ఫ్యూచర్కి ప్రాబ్లం అవ్వచ్చు, తర్వాత ఒక రీజన్తో ఫిర్ రిజిస్టర్ చేయాలన్నా బట్ సైబర్ కంప్లైంట్ అండ్ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినా కూడా నీకు ప్రాబ్లం అవుతుంది. సో పోలీస్ వాళ్ళని చేయడానికి రెడీ అవ్వను, వెయిట్ ఫర్ ఫర్దర్ కాన్సిక్వెన్సెస్. ఇంకా కంటిన్యూ చేస్తే ఛానల్ డిలీట్ చేయవచ్చు, కరెక్టే. ఇంకా ఛానల్ ఇట్లాంటి కంటిన్యూ చేసాడు అనుకో, ఛానల్ కూడా డిలీట్ చేయవచ్చు ఆయన కంప్లైంట్ చేస్తే. ఆయన లాస్ట్ వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి సైబర్ కంప్లైంట్ ఇవ్వకముందు నీకు ఒక వార్నింగ్ ఇస్తున్నాను, పర్సనల్గా వెళ్ళొద్దు. కరెక్ట్గా చెప్పాడు, పర్సనల్గా వెళ్ళొద్దు. నువ్వు మాట్లాడితే నీ ఎంసీఎన్ కొడుతూ అట్లా ఉండాలి, కానీ పర్సనల్గా ఎవరి మీద అటాక్ చేస్తే అంతే సంగతులు, నీ జైలే. నువ్వు ఏమన్నా నీకు అదే నువ్వు చదవాలా నాకు అనిపిస్తుందో, ఫేక్ డిగ్రీలు తెచ్చుకున్నావు అనిపిస్తుంది, ఎక్కడ నుంచి కాపీ ఇది పేమెంట్ చేసి నువ్వు డిగ్రీలు తెచ్చుకున్నావు, లేకపోతే నీకాడ నాలెడ్జ్ లేదు, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఎలా మాట్లాడాలో నీకాడ పోలేదు. వైజాగ్ పోలీస్ దగ్గరికి వెళ్తే మీకు మీకు తెలుస్తుంది నిజమేమిటో, మీరు ఆగుతారా మీ ఇష్టం, పోలీసులు ఆగరు తో మీ ఇష్టం. మీరు అనుకోండి నేను లాస్ట్ వాడిని పోలీస్ కాడికి వెళ్తానని చెప్పండు ఆయనకి అని లాస్ట్లో ఆయన పెట్టాడు, గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి మెసేజ్ ఆయన మొత్తం ఇట్లా. తో ఆయన చెప్పేది ఏంటంటే, ఎవరి మీదనే ఇట్లా మాట్లాడారు అనుకో వితౌట్ ఎనీ రీజన్, వితౌట్ ఎనీ ఎవిడెన్స్, ఇప్పుడు ఎంసీఎన్ వాళ్ళు కూడా నీ మీద తీసుకోవచ్చు యాక్షన్, నీకు తెలియదు అనుకుంటాను. వాళ్ళు పోలీస్ యాక్షన్ తీసుకుంటే నువ్వు ఇప్పుడు ఉమా గారు కూడా పోలీస్ యాక్షన్ తీసుకోవచ్చు, ఆయనకి ఆ రైట్ ఉంది. తీసుకున్నాడు అనుకో ఓం సుహా అయిపోతావు, మాటలు సరిగ్గా రాని, పర్సనల్ ఎవరి మీద అటాక్ చేయకూడదు. అది నేను సర్ప్రైజ్ అయిపోయాను, ఇప్పుడు దాకా అన్ని తప్పుడు మాటలు తిప్పి వైప్స్ అని పెడుతుండేడు, సడన్లీ అంత కాంప్రమైజ్కి ఎందుకు వచ్చాడు, కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ పెట్టున్నాడు అని అనుకున్నా. ఇప్పుడు తెలిసింది ఈ వార్నింగ్ ఇచ్చాడు అందుకని ఆయన ట్యూన్ మారిపోయింది, సడన్గా అంత కాంప్రమైజ్కి ఎందుకు వచ్చాడు అని ఇప్పుడు మొత్తం దిమ్మ తిరిగిపోయి వదిలేసింది అంత అనమాట. అదే ఎప్పుడు దాకా ఇక్కడ వరకు రాదు, అప్పటిదాకా నీకు పౌరుషాలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అర్థమైంది కదా, ఇప్పుడు ఎన్సీసీ గురించి మాట్లాడారు కదా, ఎన్సీసీ గురించి నీకంటే ఎక్కువ నేను చేస్తున్నాను, ఎన్సీసీ పార్టిసిపేట్ ఎక్కువ సమ్మర్లో జరుగుతుంటుంది, సమ్మర్ హాలిడేస్లో ఎన్సీసీ ట్రైనింగ్స్ అన్ని జరుగుతుంటాయి. ఎవరు చేయాలో వాళ్ళ విల్తో లెవెల్ వచ్చిందన్నమాట. దాంట్లో BRNO 22 DLX Mark 1 గన్ ప్రాక్టీస్ చేపిస్తుంటారు, లేకపోతే Mark 2 మాక్సిమం, ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది, సౌండ్ తక్కువ వస్తుంది, కాల్ రైడర్ తక్కువ సౌండ్ తీసుకుంటారు అనమాట. దానికి ఎన్సీసీలో
ఫేమస్ రూల్స్ ఉన్నాయి, ఎప్పుడు గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్క ఎన్సిసికి ఒక 4 ఫేమస్ రూల్స్ ఉన్నాయి. ఆ ఫేమస్ రూల్స్ నువ్వు ఫాలో చేయటం లేదు ఇప్పుడు. సో ఎన్సిసి నీ ఎక్కడ నీ బ్లడ్లో ఉంది, తొక్క ఉంది. ఫస్ట్ రూల్ ఒబే విత్ స్మైల్. సెకండ్ రూల్ బి పంచువల్. థర్డ్ రూల్ వర్క్ హార్డ్ అండ్ వితౌట్ ఫోర్స్. నువ్వు ఫోర్సే, నువ్వు ఉత్త ఫూస కొడతావు ఇప్పుడు అందరి మీద. మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్త్ మేక్ నో ఎక్స్క్యూజ్ అండ్ టెల్ నో లైస్. నువ్వు అబద్ధాలు వదిలేసి కొరవ ఏం చెప్తావు, ఓన్లీ అబద్ధాలే 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 అబద్ధాలే. ఈ రూల్స్ నీకు గుర్తులేవు అనుకుంటాను. నేను ప్లేయర్ ఆఫ్ ద స్టూడెంట్ హోటల్ మేనేజ్మెంట్ డెల్ గవర్నమెంట్ పూస యూనివర్సిటీ. లేకపోతే నా పోర్షాలు ఇక్కడే చెప్పుకోవడం ప్రయోజనం, ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్. మీకు ఇక్కడ నా ఇండివిజువల్ గురించి నా ఇంటర్వ్యూ జరగటం నాకు చెప్పేదానికి నేను ఎందుకు చెప్పుకోవాలా? ఇప్పుడు మ్యాటర్ ఎలా ఉందంటే ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ అయ్యాను నేను, గవర్నమెంట్ జాబ్ ఉండింది అక్కడ, అన్నీ వదిలేసుకున్నాను. ఎందుకంటే నాకు దానికంటే మంచి ఆపర్చునిటీ వచ్చింది, ఈజీగా వచ్చింది, ఏం ఎక్స్పెన్సెస్ లేకుండా వచ్చేసాను నేను. నువ్వు ఎంత చదివా అది ఇంపార్టెంట్ కాదు. నువ్వే చెప్పావు కదా, నువ్వే చెప్పావు కదా టెస్లా గారు ఏం చెప్పారంటే, నువ్వు ఎంత చదివా అది ఇంపార్టెంట్ కాదు, అది ఎంత మందికి ఉపయోగం పడింది అది. నీ ఏమి ఉపయోగం పడ్డావు మాకు? ఓన్లీ తప్పుడు మాటలే, ఓన్లీ అమ్మ లెక్కలు. నేను ప్లేయర్ ఆఫ్ ద స్టూడెంట్ హోటల్ మేనేజ్మెంట్ డెల్ గవర్నమెంట్ పూస యూనివర్సిటీ. లేకపోతే నా పోర్షాలు ఇక్కడే చెప్పుకోవడం ప్రయోజనం, ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్. మీకు ఇక్కడ నా ఇండివిజువల్ గురించి నా ఇంటర్వ్యూ జరగటం నాకు చెప్పేదానికి నేను ఎందుకు చెప్పుకోవాలా? ఇప్పుడు మ్యాటర్ ఎలా ఉందంటే ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ అయ్యాను నేను, గవర్నమెంట్ జాబ్ ఉండింది అక్కడ, అన్నీ వదిలేసుకున్నాను. ఎందుకంటే నాకు దానికంటే మంచి ఆపర్చునిటీ వచ్చింది, ఈజీగా వచ్చింది, ఏం ఎక్స్పెన్సెస్ లేకుండా వచ్చేసాను నేను. నువ్వు ఎంత చదివా అది ఇంపార్టెంట్ కాదు. నువ్వే చెప్పావు కదా, నువ్వే చెప్పావు కదా టెస్లా గారు ఏం చెప్పారంటే, నువ్వు ఎంత చదివా అది ఇంపార్టెంట్ కాదు, అది ఎంత మందికి ఉపయోగం పడింది అది. నీ ఏమి ఉపయోగం పడ్డావు మాకు? ఓన్లీ తప్పుడు మాటలే, ఓన్లీ అమ్మ లెక్కలు. అక్కడ కబీర్ గారి నుంచి అమ్మ లెక్కలు తిట్టావు, తర్వాత చెప్తాను మా ఫ్రెండ్స్ ఏమని అనుకోవచ్చు. ఎలా ఫ్రెండ్స్ అయ్యాడు? నీతో తట్టుకోలేకే ఆయన ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్కి వచ్చి నిజాలు చెప్పాడు నీ గురించి. తో ఎలా ఫ్రెండ్స్ అయ్యాడు? ఫ్రెండ్స్ అయితే మధ్యలో కాంప్రమైజ్ అయిపోవాలి కదా, ఆయన కాంప్రమైజ్ అవ్వాలా? నువ్వు బిఎస్ఎన్ గురించి తప్పుడు విషయాలు చెప్పు అంటే ఫోర్స్ చేసావు, ఫోర్స్ చేసావు ఆయన్ని. ఫోర్స్ చేసినందుకు ఆయన నీతో వద్దని చెప్పుకుని నీవు నమస్కారం నీ దండాలు నాకు ఇలాంటి ఫ్రెండ్స్ వద్దు అని చెప్పి వదిలేసుకున్నాడు. అందుకని ఆయన నీ చెప్పిన తప్పుడు మాటలు ఆయన అక్కడ పెట్టాడు. సారీ. తో ఎలా ఫ్రెండ్స్ అయ్యాడు? నీతో తట్టుకోలేక వద్దు అనుకున్నాడు. ఎవడు నీతో ఫ్రెండ్స్ అవుతాడు? ప్లస్ ఉమా గారు వ్యూస్ వస్తున్నాయి వ్యూస్ వస్తున్నాయి, నీ కాడ ప్రూఫ్ ఉంటే చూపించు అంతే కదా. నీ కాడ ప్రూఫ్ ఉంటే ఆయన ఎంసీఎన్ క్యాండిడేట్ అని ప్రూఫ్ చూపించు అంతే. ఆయన ఎంసీఎన్ మెంబర్ అయితే ఆయన ఇష్టం, ఆయన ఏం చూసుకుంటే ఆయన ఇష్టం. ఆయనకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి సరే, నీకు రావాలి నువ్వు కాకపోకు వేరే వాళ్ళు అవుతారు అంతే కదా. ఎప్పుడు పర్సనల్ టార్గెట్ పెట్టుకుంటున్నావు? ఒకసారి ఆయన కెలికాడు అనుకో, ఆయన పోలీస్ కేసు పెడితే నీకు నిజంగా నేను చెప్తున్నాను 3 సంవత్సరాలు అట్లీస్ట్ పడుతుంది, 1 ఇయర్ నుంచి 3 సంవత్సరాలు నీకు జైలు పడుతుంది ప్లస్ ఫైన్ పడుతుంది. జాగ్రత్త పడు, నేను చెప్తున్నాను ఇప్పుడే జాగ్రత్త పడు. నువ్వు ఏం వాగుతున్నావు నీకు తెలియటం లేదు, జాగ్రత్త పడితే నువ్వు సర్దిద్దుకుంటావు, లేకపోతే నువ్వు నీ పో ఇదే నీ గురించి ప్రతి ఒక్కడు వాడి గురించి వాడు గొప్పగా చెప్పుకుంటాడు. అది కాదు, వేరే వాళ్ళు నీ గురించి గొప్పగా చెప్పుకోవాలా? ఎంసీఎం వాళ్ళకి ఏం పని ఉంది వాళ్ళని నీ కమెంట్స్ మీద పెట్టడానికి? వాళ్ళకి ఆ టైం లేదా? వాళ్ళు ఎలా మోటివేషన్ చేసుకోవాలా, ఎలా వేరే ఛానల్ని పైకి తీపించుకోవాలో ఆ ప్లాన్లో ఉంటారు. నీ గురించి ఆలోచించడం వాళ్ళకి అనవసరం. వాళ్ళు నీతో ఏం రావటం వల్ల నీ మీద ఎందుకు పట్టించుకోవాలి? వాళ్ళు ఎందుకు బ్యాడ్ కమెంట్స్ నీ దగ్గర నీ కడికి వచ్చాయా? ఎంసీఎం వాళ్ళు రాశారా? ఇప్పుడు నా ఛానల్లో 40% నువ్వు చూడు మొత్తం బ్యాడ్ కమెంట్స్ వస్తున్నాయి. సో ఎవరు రాశారు? ఎంసీఎన్ వాళ్ళు రాశారా? నాకు తెలిసి ఎవరు రాశారు? నీ ఫ్యాన్స్ రాశారు, నీకు సపోర్టర్ రాశారు. తను ఎక్సెప్ట్ చేసుకోవాలి ట్రూ.
నాకు ఆ గట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎవరి కామెంట్స్ డిలీట్ చేయలే, నేను కూడా పెట్టున్నాయి. ఓకే, ఐ వెల్కమ్ ఎవ్రీవన్. నువ్వు నీ సొల్లు చెప్పుకోబాకు పోటేష్ణ గారు, మీరు చెప్పుకోవాల్సింది మీ పని మీరు చేసుకోండి అని చెప్పేది అంతే. ఏమైనా చేసుకోవాలో కౌంటర్ చేసుకోవాలో చేసుకోండి, మామూలుగా మాట్లాడండి. ఒక పర్సనల్ క్యారెక్టర్ మీద నువ్వు అట్లా ఇండివిజువల్గా నువ్వు టార్గెట్ చేయకూడదు. ప్లస్ నేను చూసాను ఇప్పుడు వరకు ఎవరు ఏ చిన్న యూట్యూబర్కి చేశారు, ఇప్పుడు రాము గారు ఆయన వీడియో చూశాను, ఆయన అడగలేదంటే నీకు 5,000 నువ్వే పంపించేసాను నీ ఇష్ట ప్రకారం. ఎందుకంటే నీకు సపోర్ట్ కావాలా, ఇప్పుడు నేను నీ సపోర్ట్కి ఆయన వీడియో చేశాడు కాబట్టి, ఇంతకుముందు ఆయన నీ సపోర్ట్కి వీడియో చేశాడు. ఆయన కావాలని అన్ని కమెంట్స్ ఎవరు కమెంట్ చేయకుండా బ్లాక్ చేసి పెట్టుకున్నాడు. ఎందుకంటే నిజం తెలిసిపోతుంది, ఎవరు అందరు కమెంట్ చేస్తారు కదా, ఆయన కమెంట్ చేయకుండా పెట్టుకున్నాడు. అంత ఓపెన్గా అయితే కమెంట్ ఓపెన్ చేసి పెట్టు. కానీ ఆయన ఒక నిజం చెప్పాడు, నువ్వు డబ్బులు పంపించామని. చిన్న ఆయన చిన్న యూట్యూబర్ ఏం కాదు కదా, చిన్న యూట్యూబర్ చాలా మంది ఉన్నారు, పంపించు వాళ్ళకి పంపించాలంటే. చాలా మందికి చేశాడు, ఎక్కడ చేసావు? ఉత్త సుత్తులే మాట్లాడుతూ ఉంటావు, అబద్ధం వదిలేసి ఇంకేం మాట్లాడరు. మీరు మీ వ్యూస్ తెచ్చుకునే దానికి ఫోకస్లో ఉన్నారు అంతేగాని, ఇంకేం లేదు. లేకపోతే ఇట్లాంటి వేరే ఛానల్ పెట్టుకో, ఇట్లా మాట్లాడేదానికి అంతేగాని. ప్రతి ఒక్క దానికి పర్సనల్ టార్గెట్. ఎనీవే సార్, మీరు మార్చుకోండి మీ యాటిట్యూడు, లేకపోతే ఇట్లా జరగదు. ఇలాగే పర్సనల్ టార్గెట్ చేస్తే నిజంగా మీరు జైలుకి వెళ్తారు, ఇదే జరిగేది. మీరు అందరూ అర్థం చేసుకున్నారని చాలా అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. చాలా థ్యాంక్స్, జై హింద్, వందే మాతరం, బాయ్.